శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం అండి. వేగమ్మపేటలో చాలా పెద్ద చరిత్ర అండి, చాలా పెద్ద చరిత్ర. ఎందుకంటే ఇది భూమిలో వెలిసిందండి, తవ్వకాల్లో శివసిందంట. చాలా పెద్ద చరిత్ర, మీకు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను. మన ద్రాక్షారామం వెళ్ళే రూట్లో వేగమ్మపేట అనే ఊరుందండి. ఆ ఊరిలో మీరు వస్తే యానం దగ్గర, యాక్చువల్లీ ఇదంతా యానం సరౌండింగ్ అంతా విలేజెస్, చాలా సూపర్ ఉంటుంది. ఈ దేవాలయం అనేది పెద్ద చరిత్ర. అలాగే తామర పూలు కూడా అలా చెరువులో అలా కోనేరులో తామర ఫ్లవర్స్ ఉంటాయి, అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. విజువల్స్ అనేది చూపిస్తాను. అలాగే దేవాలయము భీమేశ్వర స్వామి దేవాలయం, పార్వతీమ్మ విజువల్స్ అనేది మీకు టెంపుల్కి వెళ్ళాక మీకు చూపిస్తానండి. చాలా సూపర్గా మొత్తం చూడండి, పచ్చని పంటలు. అలాగే అక్కడ తామర పూలు లోపల చూపిస్తానండి, విజువల్స్ చాలా సూపర్గా ఉంటుందండి. తామర ఫ్లవర్స్, తామర పూలు అండి, చాలా సూపర్గా ఉంది. కోనేరులో చాలా పెద్దగా ఉన్నాయి తామర పూలు చెట్లు కూడా. అలాగే ఆ ఫ్లవర్స్ కూడా, ఆకులు కూడా వెళ్ళి ఉన్నాయి చూడండి. రెండు ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. గుడి పక్కన మొత్తం రెండు ఫ్లవర్స్, గుడి పక్కన చుట్టుపక్కల చాలా సూపర్గా ఉంటుందండి. పెద్ద చరిత్ర, ఎందుకంటే భూమిలో వెలిసింది శివుడు అనేది. విజువల్స్ చాలా బాగుంటుంది, విజువల్స్ అనేది చూపిస్తుంది నందీశ్వరుడు. హాయ్ వ్యూవర్స్, విజువల్స్ అనేది చూపిస్తాను. లోపలికి వెళ్తున్నాను శివుడి దగ్గరికి. హాయ్ వ్యూవర్స్, చాలా సూపర్గా ఉందండి. ఐ వర్స్ లోపలికి వెళ్తున్నాము దేవుడి దగ్గరికి. చాలా సూపర్గా ఉందండి దేవుడు. ఇక్కడ శివలింగం అనేది పిలిచాడు శివుడు. ఇది ఇక్కడ పిలిచిందండి దేవుడు శివలింగం. చాలా సూపర్గా ఉంది. మనం ద్రాక్షారామం వెళ్తూ ఉంటే ఈ విలేజ్ ఇట్ సైడ్ ఉంది. కింద వాటర్ మొత్తం మధ్యలో శివుడు. చాలా శుభం ఉండే, చాలా గ్రేట్ శివలింగం. ఇక్కడ భూమిలో వెలిచిందండి తవ్వకాలలో శివుడు. శ్రీ పార్వతీ సమేత పాతాల భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వేగయమ్మపేట.